ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 29:13. Now, our God, we give you thanks and praise your glorious name. 1 Chronicles 29:13. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మన కొరకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ సంవత్సరము అనగా 2022 చివరి రోజును ఉన్నాము. ఒకరోజు గడిస్తే చాలు, ప్రభు కృపను బట్టి 2023 అనే నూతన సంవత్సరంలోనికి మనము ప్రవేశించబోతున్నాం. అయితే నిజ దేవుణ్ణి ఎరగని ప్రజలు, ఆయన ప్రభావమును తెలుసుకోలేని ప్రజలు ఎంతో ఆర్భాటముతో, ఎన్నో హంగులతో, ఎంతో ధనం ఖర్చు చేస్తూ ఈ డిసెంబర్ 31ని, ఈ 2022ని వీడ్కోలు చెల్లిస్తుంటారు. కానీ దేవుని బిడ్డలైన మనము ఈ రోజున చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు తెలుసు, మన జీవితంలోనికి ఒక రోజు రావాలి అన్నా, ఆ రోజును దాటి మరొక రోజులోనికి ప్రవేశించాలి అనుకున్నా, అది మన చేతుల్లో ఎంత మాత్రమూ లేదని మనకు తెలుసు. ఈ లోకములో డబ్బు పెట్టి దేన్నైనా కొనొచ్చేమో కానీ ఆ డబ్బుతోని ఒక రోజును, ఒక నిమిషాన్ని కూడా కొనలేము అని, శాంతి సమాధానాలను మనము మనకున్న సంపదతో కొనలేము అని నిజమైన దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నీవు అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో ఉండిన ప్రతిదీ కూడా దేవుని వశమునున్నది. ఆయనకు ఏ భేదం అనేది లేదు. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. ఎండనైనను వాననైనను ఆయన అందరికీ సమానంగా దయచేస్తున్నాడు. ఈ రోజున ఈ సంవత్సరము అంతమున మనము సజీవముగా ఉన్నామంటే కేవలం ఆయన కృపనే గనుక ఆయనను ఈ రోజున మనము స్తుతించు వారముగా ఉండాలి. మనము స్కూల్ టైంలో అయినా, కాలేజ్ టైంలో అయినా సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నప్పుడు గడిచిన కాలంలో టీచర్స్తో గడిపినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటాం. మనతోటి విద్యార్థులతో ఉన్నటువంటి స్నేహమును, వారితో మనం చేసినటువంటి పనులను జ్ఞాపకం చేసుకుంటాం. టీచర్స్తో మనము తప్పుగా ప్రవర్తిస్తే క్షమించమని అడుగుతాం. వారు మనకు ఇన్ని రోజులు చదువు చెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మన క్లాస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ సమాధానంగానే ఉంటాం. అలా ఆ స్కూల్ నుండి లేదా కాలేజ్ నుండి బయటకు వస్తాం కదా. ఈ 2022 సంవత్సరంలో కూడా జనవరి నుండి ఈ రోజు వరకు ఒక్కసారి మీ యొక్క జీవితాన్ని పరీక్షించుకోండి. మన దేవుడు మనకు అనేక సార్లు సహాయము చేశాడు. మనము తప్పిపోతుంటే మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి కొన్నిసార్లు శిక్షించాడు. మనకు కొన్ని పాఠాలను నేర్పాడు కదా. ఏది ఏమైనా మన దేవుడు మనల్ని సంవత్సరం అంతా కూడా కాపాడాడు. మన కుటుంబాన్ని ఆయన చల్లనైన రెక్కల చాటున భద్రపరిచాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరంలో ఒక గొప్ప స్థానములో మనం ఉండుండొచ్చు. మన జాబ్స్లో మంచి ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు. మన అనారోగ్య పరిస్థితి పోయి మంచి బలముతో ఈ రోజున మనము నిలవబడి ఉండొచ్చు. అయితే అవన్నీ కూడా మన వలన కలిగినవి కావు. మనల్ని సృజించిన మన దేవుడు, సజీవుడైన మన దేవుడు మనకు దానముగా ఇచ్చినవని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను గదా అని. ఈరోజున మనకున్నది ఏది కూడా మంది కాదు. మనకున్న ఆరోగ్యము, మనకున్న సంపద, మనకున్న జ్ఞానము, మనకున్న కుటుంబము అన్నీ కూడా ఆయన ఇచ్చినవే.
అందుకే వాక్యం ద్వారా పౌలు భక్తుడు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అని. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరంలో మనం చాలా ప్రాంతాలు వెళ్ళాము, అనేక పనులు చేశాము, ఎన్నో అపాయాలను, ఎన్నో వ్యాధులను, ఎన్నో భయంకరమైన పరిస్థితులను దాటుకుంటూ వచ్చాము. ఇవన్నీ మనం ఒంటరిగానే చేశామా అనుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ఎందుకంటే సదాకాలము నీతో పాటు నేనుంటానని వాగ్దానము చేసిన దేవుడు మనతో ఉండి మనల్ని ఈ సంవత్సరం అంతా కూడా క్షేమకరంగా నడిపించాడు. అందును బట్టి మన దేవునికి మనము తప్పక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన ప్రభావము గల నామమును కొనియాడాలి. గడిచిన సంవత్సరములో దేవునికి నీవు విరోధముగా నడిచినట్లయితే క్షమించమని ఆయన్ను ఈరోజున నువ్వు వేడుకో. ఈ 2022లో ఎవరితోనైనా విభేదాలు కలిగి మాట్లాడడం మానివేశావేమో వారితో సమాధానపడు. నీ కుటుంబాన్ని ద్వేషించావేమో, నీ స్నేహితులను ద్వేషించావేమో, నిన్ను నీవే తక్కువగా అనుకున్నావేమో, నీతో పాటు నీ తోటి వారితో ప్రేమపూర్వకముగా ఉండు, క్షమించమని అడుగు. ఆ ప్రభువు చెప్తున్నాడు, తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని. కాబట్టి ఈ 2022 సంవత్సరాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొత్త సంవత్సరంలోనికి అడుగు పెడదాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నా ప్రభువ. ఈరోజున నా తండ్రి అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని, అదేవిధంగా నా ప్రభువ గడిచిన కాలం అంతయు, గడిచిన సంవత్సరం అంతయు మీరు మా జీవితాల్లో జరిగించినటువంటి ప్రతి కార్యమును బట్టి, అయా సజీవుల లెక్కలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా నా తండ్రి ఐశ్వర్యము గొప్పతనమును నీ వలన కలుగుతుంది నా ప్రభువ. సమస్తమును ఏలువాడవు నువ్వే, పరాక్రమము నీదే, బలము నీదే తండ్రి. మమ్మల్ని హెచ్చించు వాడవు, మమ్మల్ని బలపరచువాడవై ఉన్న దేవా నీకు వందనములు ప్రభువా. అయా ఈ రోజున మేము తండ్రి అయా గొప్ప స్థానములో ఉన్నామంటే అది మీ కృప ప్రభువా. మంచి ప్రమోషన్లో, మంచి పొజిషన్లో ఉన్నందుకు అది మీ యొక్క కృప నా తండ్రి. అదేవిధంగా అయా సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నామంటే అది మీరు ఇచ్చినదే తండ్రి. అయా మంచి బలముతో మేము ఈ రోజున మీ ముందు నిలవబడి ఉన్నామంటే అది మీ వలన వచ్చిందే నా ప్రభువా. సమస్తమును మాకు మీరు దానముగా ఇచ్చినటువంటి ప్రతి ఈవుల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభువా వాక్యము విని ప్రభా అయా వారు ఉన్న పొజిషన్ బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారో, ప్రతి బిడ్డను మీరు దీవించండి అయా, ఆశీర్వదించండి. మీరు మా జీవితాల పట్ల జరిగించినటువంటి మేలులను, అయా అద్భుతాలను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని గణపరిచి, మీ నామాన్ని హెచ్చించే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అయా మరి బిడ్డలకున్న అవసరతలను బట్టి, అక్కరలను బట్టి ప్రార్థిస్తుండగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఆరోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలను ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయండి. ఎండిన పోయిన ఎముకలకు సైతము జీవాన్ని పోసిన దేవుడవు ప్రభా. బిడ్డలకున్న అనారోగ్య సమస్యలను తండ్రి తీసివేసి, అయా మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత బిడ్డలకు స్వస్థతను దయచేయమని విశ్వసిస్తుండగా అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యల నిమిత్తం, అప్పుల భారాల నిమిత్తం కృంగిపోతూ నలిగిపోతూ ప్రభా మీకు మొర పెడుతున్నటువంటి మొరను మీరు ఆలకించండి ప్రభా. అప్పుల ఊబిలో నుండి లేవనెత్తండి నా ప్రభా. అప్పు ఎలా తీర్చుకోలే తగిన జ్ఞానమును, శక్తిని, బలాన్ని మీరు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబాలలో శాంతి లేక, సమాధానము లేక, దుఃఖంతో ఉన్నటువంటి కుటుంబాలను దర్శించండి ప్రభా. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి నా తండ్రి. అయా అన్యోన్య దాంపత్యము గలవారిగా వారి యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవ్వనస్తులకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత బిడ్డలను నడిపించండి. చదివే చదువుల్లో మీరు తోడుగా ఉండండి. చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండండి. అయా ఇతర దేశాలకు వెళ్ళాలన్న వారి యొక్క ప్రయత్నమును మీరు సఫలపరచండి. మీకు మహిమకరంగా తండ్రి అయా బిడ్డలను నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభు ఈ రోజున ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారో, వారికి ప్రమోషన్ వచ్చులాగున దయచేయండి. ట్రాన్స్ఫర్ నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి వారు అనుకున్నటువంటి ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అవ్వడానికి కృపను చూపమని వేడుకుంటున్నాం. సొంత గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సొంత గృహమును దయచేయమని వేడుకుంటున్నాం. మరి తండ్రి ల్యాండ్ సమస్యలు
సమస్యలతో కోర్టు సమస్యలతో మరి తండ్రి ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. వారి పక్షాన మీరే ఉండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గర్భిణీ స్త్రీలను దీవించండి, కడుపులో ఉన్నటువంటి బిడ్డను మీరు ఆశీర్వదించండి, మీ జ్ఞానము చేత నింపమని తండ్రి. ఎటువంటి అనారోగ్యము బారిన బిడ్డలు పడకుండా మీ యొక్క కాపుదలను వారి దయచేయమని వేడుకుంటున్నాం. ఖైదీగా ఉండి తండ్రి అయా మరి తండ్రి చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న బిడ్డలకు యేసు నామములో విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. రైతులను మీరు దీవించండి అయా మరి తండ్రి. ఇంకా ప్రభా చేతి పని చేసుకునే వారిని మీరు ఆశీర్వదించండి. మీ యొక్క పరిచర్యం చేస్తున్న దైవజనులను దైవజనురాలను సువార్థికులందరినీ కూడా మీరు దీవించండి అయా. వారు చేస్తున్నటువంటి సువార్త పనిలో ప్రభా మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మ చేత వారిని నింపండి, మీ జ్ఞానము చేత వారిని నింపమని వేడుకుంటున్నాం. ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రతి బిడ్డను మీకు చేతికి అప్పగిస్తున్నాం. వారికి మీరు తోడుగా ఉండండి. కష్టమునంతటిని తీసివేసి సంతోషముతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటూ అదేవిధంగా నా ప్రభా దేశాన్ని అధికారులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని, మారు మనసు లేని వారికి మారు మనసును, రక్షణ లేని బిడ్డలకు రక్షణను దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.